ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా టీమిండియా శ్రీలంకపై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విజయంపై స్పందించిన రోహిత్ శర్మ కొలంబో పిచ్ తమకు సవాలు విసిరిందని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్పై 213 పరుగులు డిఫెండ్ చేయడం తేలిక కాదని, ఏదేమైనా తమ బౌలర్లు మెరుగ్గా రాణించడం వల్ల ఈ గెలుపు సాధ్యమైందని తెలిపాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ప్రతి బంతికి వికెట్ తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడంటూ కొనియాడాడు. రాత్రి మార్పులు రావని, గత 2 ఏళ్లుగా బౌలింగ్పై దృష్టి సాధించిన హార్దిక్ పాండ్యా కఠినంగా శ్రమిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత 7 ఏళ్ల కాలంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడన్న రోహిత్ శర్మ హార్డ్వర్క్తోనే అతను తిరిగి ఫామ్లోకి వచ్చాడని ప్రశంసించాడు. లోపాలు సరిచేసుకొని నూతన ఉత్సాహంతో దూసుకుపోయాడంటూ కొనియాడాడు రోహిత్ శర్మ. చేజింగ్ పిచ్పై తీవ్రమైన ఒత్తిడితో కూడిన సందర్భంలోనూ రాణించడం సంతోషాన్ని ఇచ్చింది. నిజానికి ఇలాంటి పిచ్పై ఆడడం సత్తా ఏంటో తెలుస్తోంది. మ్యాచ్ అద్భుతంగా సాగింది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. బౌలర్లు మెరుగ్గా రాణించాడని కుల్దీప్ యాదవ్ హార్దిక్ పాండ్యాలను ప్రశంసించాడు రోహిత్ శర్మ.